ప్రేక్షకులకు నమస్కారం. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, గృహ సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు వ్యవహారాలు, ఇటువంటి ఎటువంటి సమస్యలకైనా మీకు నేరుగా సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవాలనుకుంటే ప్రముఖ జ్యోతిష సామ్రాట్, వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన రాజశేఖర్ గారు మనతో నేరుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా మీకున్న సమస్యల పరిష్కార మార్గాల కొరకు నేరుగా కాల్ చేసి మార్గాలను సూచిస్తారు. వాటిని పాటించి మీ జీవితంలో ఉన్న సమస్యలను దూరం చేసుకోండి, సంతోషాలను నింపుకోండి. నమస్కారం అండి. నమస్కారం రాజశేఖర్ గారు. మీరు చెప్తున్నారు రూలింగ్ ప్లానెట్స్ అనేది కొత్తగా ఉంది పదం అనేది. ఓకే, అది దాని గురించి కొంచెం మాకు వివరిస్తారా? ఓకే. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏమిటంటే, జనరల్గా జాతక చక్రంలో ఒక ప్రతి 9 గ్రహాలు ఉంటాయి మనకి. 9 గ్రహాలు కూడా ద్వాదశ భావాలు అని చెప్పి 12 భావాలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి కూడా జాతక చక్రం అనేది ఉంటుంది. ఆ జాతక చక్రంలో 12 రాశుల్లో 9 గ్రహాలు కూడా ఉండటం జరుగుతుంది. ఆ 9 గ్రహాలలో కూడా రూలింగ్ ప్లానెట్ అంటే ఏమిటంటే, జాతక చక్రంలో ఏ గ్రహం ఎటువంటి ఇబ్బందులు వచ్చినా లేకపోతే వేరే గ్రహాలు చేసే ప్రాబ్లమ్స్ని కూడా తప్పించుకొని పాజిటివ్ రిజల్ట్స్, డెవలప్మెంట్స్ కలగజేసేటటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి రూలింగ్ ప్లానెట్స్ని తీసి ప్రతి జాతకుడికి కూడా, ప్రతి లగ్నానికి కూడా మనం చూసుకున్నప్పుడు 1 నుంచి 3 గ్రహాలు పాజిటివ్ ప్లానెట్స్ డిఫాల్ట్గా ఉంటాయండి. రిమైనింగ్ ప్లానెట్స్ ఏమైతే ఉన్నాయో, కొన్ని న్యూట్రల్ ప్లానెట్స్ ఉంటాయి, దాంతోపాటుగా కొన్ని ఎనిమీ ప్లానెట్స్ ఉంటాయి. సో వీటిలో వీటన్నిటినీ మించి మెయిన్గా రిజల్ట్ ఇచ్చేటటువంటి ప్లానెట్ ఏదైతే ఉంటాయో వాటిని రూలింగ్ ప్లానెట్స్ అంటారు. ఇది వేదిక ఆస్ట్రాలజీ అనేటటువంటి సిస్టమ్. అంటే వేదిక ఆస్ట్రాలజీ అంటే ఏమిటంటే, వేదాలలో ఉన్నటువంటి జ్యోతిష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈ జ్యోతిష్యం ఎప్పుడు ప్రారంభమైంది అంటే, మన మహర్షులు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఈ యొక్క సిస్టమ్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఈ వేదిక ఆస్ట్రాలజీనే మనం ఫాదర్ ఆఫ్ ఆస్ట్రాలజీ అని కూడా అంటాం. అంటే ఏంటంటే, ప్రతి సిస్టమ్, కేపీ సిస్టమ్ కానీ, వెస్ట్రన్ సిస్టమ్ కానీ, లేకపోతే ఇంకొక సిస్టమ్ ఏదైనా కానీ, ఈ యొక్క వేదిక ఆస్ట్రాలజీ నుంచే పుట్టింది. సో ఈ వేదిక ఆస్ట్రాలజీలో కనుక మనం జాతక చక్రం చూపించుకొని దాని ప్రకారం పరిహారాలు పాటించుకొని మనం కనుక జీవితంలో మంచి ఫలితాలు పొందడానికి ఎంతో అవకాశం అనేది ఉంటుందని చెప్పి చెప్పవచ్చు. రాజశేఖర్ గారు మొదటి కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, నమస్కారం అండి. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మాలిత అండి, నేను సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు పేరు విజయ్ కుమార్ అండి. డేట్ ఆఫ్ బర్త్ విజయ్ కుమార్. 3333 చెప్పండి. 1987 అండి. 1987. టైం చెప్పండి అమ్మా. టైం 9:21 PM అండి. 9:21 PM. ఎక్కడ పుట్టారు? ఏంటండి ఎక్కడ పుట్టారు? ప్లేస్ సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్ అండి. అవును. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు భవిష్యత్ గురించి అండి. ఇప్పుడు సోఫార్ 25 ఇయర్స్ దాటిపోయింది కదండి. అవును. ఇంకా ఏమి అభివృద్ధి లేదన్నమాట. ఓకే, గురుగారు ఏమైనా చెప్పి మాకు ఏమైనా మార్పులు చేకూరుతారేమోని ఆశ. ఓకే మాలతి గారు, విజయ్ రాజశేఖర్ గారు మీకు మీ బాబుకి ఉన్న సమస్యల గురించి వివరిస్తారు, పరిష్కార మార్గాలను కూడా తెలుసుకోండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ బాబు జన్మ నక్షత్రం అశ్విని నక్షత్రం, 2వ పాదం అమ్మా. ఓకేనండి. మేషరాశి, తులా లగ్నం. అవునండి. ఈ అబ్బాయి జాతక చక్రంలో ద్వితీయంలో శనేశ్వరుడు, చతుర్థ శుక్రుడు, పంచమ రవిబుధులు, షష్టంలో రవిగురులు, దాంతోపాటు రాహుగురులు, సప్తమంలో చంద్రకుజులు, వ్యయస్థానంలో కేతువు ఉన్నటువంటి గ్రహస్థితి. ప్రస్తుతం ఈ అబ్బాయికి జరుగుతున్నటువంటి దశ కనుక మనం చూసుకున్నట్లయితే, రవిలో కేతువు యొక్క అంతర్దశ ప్రారంభమైంది. రవి కేతువుల గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే షష్టాష్టకాలుగా ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా. షష్టాష్టకాలుగా ఉన్నారు. ప్రస్తుత గోచార పరంగా చూసుకున్నా కూడా లగ్నానికి లాభస్థానంలో గురుడు, అదేవిధంగా రాశికి పంచమ స్థానంలో గురుడు ఉండటం జరిగింది. జాతక చక్రంలో మంచి చంద్రమంగళ యోగం అని చెప్పి ఒకటి ఉందమ్మా, ఇది మంచి యోగము. దాంతోపాటుగా రుచక మహాపురుష యోగం కూడా ఉంది. ఈ వివాహం అయిన తర్వాత అబ్బాయికి అంతా కూడా బాగా కలిసి వస్తుందండి. ఎప్పుడండి వివాహం అయిన తర్వాత లైఫ్లో డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు వివాహం జరిగేది ఎప్పుడుందండి యోగము? వివాహం జరగడానికి
ప్రస్తుతం గనక మనం చూసుకున్నట్లయితే, రేపు జూలై 2016 తర్వాత నుంచి బాగుందమ్మా. జూలై 2016 చెప్తానమ్మా. ఈ అబ్బాయికి ముఖ్యంగా ఒక జాతి పచ్చ అని చెప్పి చెప్తాం మనం, ఎమరాల్డ్, ఎమరాల్డ్ ఒక 3 క్యారెట్స్ లో కుడి చేతి చిటికిన వేలకి ధారణ చేయమని చెప్పండి. దాంతో పాటుగా ఒక పగడం ఉంగరపు వేలికి ఒక 3 క్యారెట్స్ లో ధారణ చేయమని చెప్పండి. చేసినట్లయితే చాలా బాగుంటుంది. నీచభంగ రాజయోగం, గురుచండాల యోగం కూడా ఉన్నాయి, వాటి వల్ల కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కానీ ఓవరాల్గా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు ఎక్కువగా చేయమని చెప్పండి. లైఫ్లో మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. శుభం. మాలతి గారు విన్నారు కదండి, రాజశేఖర్ గారు, శశ మహాపురుష యోగం అనేది మీరు అంటూ ఉండాలి, అసలు దాని గురించి వివరిస్తారు. ఓకే, శశ మహాపురుష యోగము అని గనక మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క యోగం ఏ విధంగా ఏర్పడుతుందని తెలుసుకోవాలి ఫస్ట్ మనము. సో జన్మ లగ్నం నుంచి కానీ చంద్ర లగ్నం నుంచి కానీ చూసినప్పుడు శనేశ్వరుడు కేంద్రంలో ఉంటూ, కేంద్రం అంటే 1, 4, 7, 10 స్థానాలు అని చెప్పి మనం చెప్తాం, కేంద్రాలు అని చెప్పి చెప్తాము. ఈ కేంద్ర స్థానాల్లో శనేశ్వరుడు ఉంటూ ఆ స్థానం ఆయనకి ఉచ్చస్థానం కానీ లేకపోతే మూల త్రికోణం కానీ స్వక్షేత్రం కానీ అయి ఉన్నట్లయితే ఈ యొక్క శశ మహాపురుష యోగం అని చెప్పేసి యోగం ఏర్పడుతుంది. ఈ కాల్ ఉన్నారండి, తర్వాత కంటిన్యూ చేద్దాము. హలో, హలో, రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ మాట్లాడుతున్నానండి. పేరు చెప్పండి. వెంకటరమణ అండి. హలో, వెంకటరమణ. వెంకటరమణ, మీ పేరునే చూడాలండి జాతకాన్ని. నా పేరుకే చూడాలండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/12/76 మేడం. 12/12/76. 76. సమయం చెప్పండి. ఈవినింగ్ 5-8 అండి. 5-8? ఈవినింగ్ అండి. ఎక్కడ పుట్టారండి? వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి. ఓకే అండి. వెంకటరమణ గారు, మీరేం చేస్తుంటారు? పెయింటింగ్ కంటెంట్ చేస్తామండి. ఓకే అండి, మీకున్న సమస్య ఏంటో చెప్పండి. ఏం చేస్తే కలిసి వస్తుందో మేడం, గురుగారు ఏమైనా సలహా చెప్తారా? ఏం చేస్తే కలిసి వస్తుంది అనేది సలహా గురించి కాల్ చేశారా? ఓకే అండి, రాజశేఖర్ గారు గురువు గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి వారితో నేరుగా. నమస్తే రమణ గారు. నమస్కారం అండి. నమస్తే, మీది సుమారుగా 6 గంటల తర్వాత జననం అయ్యి ఉండాలండి. హలో, ఏమండి? మీది ఈవినింగ్ 6 తర్వాత, 6-8 మధ్యలో అన్న, 5-8 అన్నారు. 6 గంటల తర్వాతే మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం చూసినప్పుడు 6 గంటల తర్వాతే మనకి జననం అయినట్టుగా కనబడుతుంది ఇక్కడ. సో ఈ జాతక ప్రకారం మగ నక్షత్రం వచ్చిందండి. 2వ పాదము సింహరాశి, మిథున లగ్న జాతకులు మీరు. ప్రస్తుతం మీకు చంద్రుని యొక్క దశలో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉందండి. మీ జాతక చక్రంలో ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు కుజుడు రవి షష్ఠ స్థానంలో పడిపోవడం, ద్వితీయంలో శని ఉండటం, అష్టమంలో శుక్రుడు ఉండటం, దాంతోపాటుగా పంచమంలో రాహు ఉండటం, గ్రహగతులు ఏమీ అంతగా అనుకూలంగా లేవు, అన్నీ ప్రతికూలంగానే కనబడుతున్నాయి. సో మీరు ఒకవేళ వీలుంటే ఒకసారి పర్సనల్గా కలవండి, మీ యొక్క జాతకాన్ని కొంచెం పరిహారాలు అవి చేసి మంచి డెవలప్మెంట్స్ చూపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని ప్రాబ్లమేటిక్స్గానే ఉంది ఇక్కడ, చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. దానివల్ల మీరు ఒకసారి వీలైతే పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి. మీ జాతకంలో ఉన్నటువంటి నెగిటివ్స్ తగ్గించి పాజిటివ్ పెంచడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి, అవన్నీ చెప్తాను. ప్రస్తుతానికైతే ఈశ్వరుణ్ణి మాస శివరాత్రి రోజు, ప్రతి మాస శివరాత్రి రోజు 11 ఈశ్వర అభిషేకాలు చేయించండి. ఓకే అండి, ఈలోపు కలిస్తే నేను మిగిలినవి కూడా చెప్తాను. చేస్తే మీకు ఒక 3 మంత్స్లోనే చేంజెస్ కనబడతాయి వెంటనే. ఓకేనండి, ఓకేనండి, రైట్ అండి, శుభం అండి రమణ గారు. ఓకే గురుగారు, ఇంతకుముందు మీరు చెప్తూ ఉన్నారు శశ మహాపురుష యోగం గురించి. ఓకే, దాని గురించి కంటిన్యూ చేద్దాం. ఓకే, ఈ శశ మహాపురుష యోగం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ శశ మహాపురుష యోగం శనేశ్వరుని యొక్క యోగంగా మనం చెప్పుకోవాలి. దాంతోపాటుగా లగ్నాత్తు కానీ చంద్రాత్తు కానీ కేంద్రంలో శనేశ్వరుడు ఉంటూ ఆ స్థానం ఆయనకి ఉచ్చ కానీ స్వక్షేత్రం కానీ మూల త్రికోణం కానీ అయితే శశ మహాపురుష యోగం ఏర్పడుతుందని చెప్పుకున్నాం. సో పంచమహాపురుష యోగాలు అని చెప్పేసి 5 గ్రహాలకి మాత్రమే ఇవ్వటం జరిగింది. కాల్ తీసుకుందాం. హలో, హలో, రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సురేష్ అండి.
సురేష్ గారు, మీ పేరు చూడాలండి జాతకం. అవునండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సురేష్ గారు. 22 సెకండ్ 1984. 1984. అవునండి. సమయం చెప్పండి. నైట్ 9:30 అండి. అవునండి. ఎక్కడ పుట్టారండి? నిజామాబాద్. ఎక్కడండి? నిజామాబాద్. నిజామాబాద్. సురేష్ గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాది మ్యారేజ్ ఒకటి, లైఫ్ సెటిల్ అండి, రెండు. ఓకే, వివాహం గురించి, మీకున్న సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి. ఓకే అండి, రాజశేఖర్ గురువు గారు లైవ్ లో ఉన్నారు, నేరుగా వారితో మాట్లాడండి. నమస్తే అండి సురేష్ గారు. చెప్పండి. విశాఖ నక్షత్రం అండి మీది. మూడవ పాదం తులారాశి, కన్యాలగ్న జాతకులు. మీకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ బుధునిలో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. మీ జాతక చక్రం కనుక పరిశీలన చేసినప్పుడు బుధ శుక్రుడు లక్ష్మీ యోగంలో పంచమ స్థానంలో ఉండటం జరిగింది. దాంతో పాటుగా చతుర్థ స్థానంలో గురువు స్వక్షేత్రంలో ఉండటం జరిగింది. ఇది మీకు హంస మహాపురుష యోగాన్ని కలగజేస్తుంది. మంచిదేనండి. దాంతో పాటుగా శశ మహాపురుష యోగం కూడా ఉంది మీ జాతక చక్రంలో, చంద్రమంగళ యోగం కూడా ఉంది. ఇన్ని యోగాలు ఉండి కూడా మనకి లైఫ్లో డెవలప్మెంట్ అనేది స్లోగా ఉండటానికి కారణం ఏం జరిగిందంటే, ఇక్కడ ముఖ్యంగా మీకు పరిపూర్ణమైనటువంటి యోగ కారకుడైనటువంటి శనేశ్వరుడు ఈ యొక్క శని చంద్ర కుజుల కలయిక దట్ 2 degrees ఓన్లీ 3-4 degrees దూరంలో ఉన్నారు. ఉండటం మూలకంగా పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం, కరెక్ట్ సమయానికి కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకపోవడం, కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండటము, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండటము, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కానీ మీకు వివాహం అయిన తర్వాత లైఫ్లో డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి. వివాహం అయిన తర్వాత లైఫ్ యువర్ ఫార్చ్యూన్ విల్ బికమ్స్ డబుల్ అన్నమాట. వివాహానికి ప్రస్తుతం సమయం కనుక మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత గడియలు అనేవి చాలా బాగున్నాయి. మొన్న జనవరి 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. మీకు 2017 ఫిబ్రవరి లోపు మ్యాక్సిమం, అంటే 1 ఇయర్ లోపు వివాహం అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మంచి సంబంధం చూసుకొని, జాతక చక్రాలు వివాహ పొంతన చూసుకొని వివాహం చేసుకోండి. దాంతోపాటు ఒక జాతి పచ్చ కనకపుష్య రాగం విడివిడిగా శాస్త్రోక్తంగా ధారణ చేయండి. అది ఏ విధంగా ధారణ చేయాలి, ఏంటి, ఎన్ని క్యారెట్స్ ఉండాలి, ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి మా ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోండి, పూర్తి వివరాలు చెప్తాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కలవండి, ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం. శుభం. ఓకే అండి సురేష్ గారు. ఓకేనండి. లైవ్లో కాల్ కలవలేదని చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి నేరుగా కూడా కాల్ చేసి రాజశేఖర్ గురువు గారు అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. గురుగారు, మీరు ఇప్పుడు చెప్తూ ఉన్నారు శశ మహాపురుష యోగం గురించి, అలాగే మన కాలర్కు ఒకరికి ఆల్రెడీ వాళ్ళ జాతకంలో కూడా ఉంది అని చెప్పారు, దాని గురించి ఇంకొంచెం వివరంగా చెప్తారు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటేనండి, కాలర్స్ తీసుకుంటున్నారండి. హలో 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 మేడం, నేనండి సార్తో మాట్లాడదని ఫోన్ చేశానండి. నమస్కారం అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు చెప్పండి. ఖైరతాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నానండి. మీ పేరమ్మా? హలో. ఖైరతాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం. మీ పేరు చెప్పండి అమ్మా. మా వారి గురించి కనుక్కోవాలనుకుంటున్నాను మేడం. మా వారి పేరు లక్ష్మీపతి. లక్ష్మీపతి గారు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి మేడం. డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండా చెప్పడం కష్టమవుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా? డేట్ ఆఫ్ బర్త్ తెలియదు సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదా? లేదు సార్. నాది పిల్లలు ఉన్నారమ్మా? పేరు లక్ష్మీపతి సార్. నా పేరు వచ్చేసి రాజేశ్వరి సార్. పిల్లలు ఉన్నారమ్మా మీకు? ఇద్దరు బాబులు సార్. పెద్ద బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పెద్ద బాబు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి, అది డైరీ చూడాలి సార్. సరే, చూసి ఫోన్ చేయండి అమ్మా. 2008 సార్. మంత్ వచ్చేసి ఫిఫ్త్ మంత్. ఓకే లక్ష్మీపతి లాలీ లోలో చూసుకున్నప్పుడు మనకి మేషరాశి వస్తుంది. మేషరాశికి ప్రస్తుత గోచారం చూసుకున్నప్పుడు అష్టమ స్థానంలో శని ఉన్నాడు, పంచమంలో ఈ యొక్క గురువు ఉన్నాడు. అదేవిధంగా రాహుకేతువుల యొక్క గ్రహస్థితి చూసుకున్నప్పుడు రాహు 6వ స్థానంలో ఉన్నాడు, 1000వ స్థానంలో ఈ యొక్క కేతు ఉండటం జరిగింది. సో ఈ యొక్క ప్లానెటరీ పొజిషన్ చూసుకున్నప్పుడు మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటండి? హలో, కాల్ కట్ అయిపోయింది. మీ యొక్క జాతక చక్రం గనక ప్రశ్నలగ్నంలో చూసినప్పుడు ప్రస్తుతం అష్టమ శని గోచారంలో జరుగుతూ ఉంది. అష్టమ శని వల్ల పనులన్నీ కూడా ఆటంకాలు ఎదురవటము, లేట్ డెవలప్మెంట్ జరగటము, ఇవన్నీ జరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి.
దాంతోపాటుగా రాహువు కూడా 6వ స్థానంలో కేతు 12వ స్థానంలో ఉండడం వల్ల మానసిక చాంచల్యం అంటే ఏంటంటే కరెక్ట్ వే ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ థింకింగ్ ఉండకపోవడానికి అవకాశం ఉంటుంది. మెంటల్ డిజార్డర్స్, అదేవిధంగా కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండటం ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. ఆంజనేయ స్వామికి పూజలు చేయించండి, మంచి ఫలితాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి మీకు. ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం, ఎందుకంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయము, ఎక్కడ పుట్టారు ఇవన్నీ వివరాలన్నీ కూడా మీ దగ్గర పెట్టుకుని నేరుగా కాల్ చేస్తే మీ సమయము, గురువుగారి సమయము, అలాగే ఛానల్ వారి సమయం కూడా వృధా కాకుండా ఉంటుంది. ఏ వివరాలు తెలియకుండా కాల్ చేసి మీకు ప్రాబ్లం అవుతుంది, గురువుగారు చెప్పాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురువుగారు. హలో హలో మేడం, ఫస్ట్ కాలర్ నేనే చేశాను, మాల్తి అని. మాల్తి గారు నుంచి చెప్పండి. మా హస్బెండ్ గురించి అడగాలనండి. విజయ్ కుమార్ గారు ఎవరండి? విజయ్ మా బ్రదర్, బాబండి కొడుకు. ఓకే, ఇప్పుడు మా హస్బెండ్ గురించి అడగాలనండి. ఓకే అండి, ఆయన డేట్ ఆఫ్ బర్త్, పేరు అవన్నీ చెప్పండి. ఆయన పేరు బి సాయినాథ్ అండి. బి సాయినాథ్. డేట్ ఆఫ్ బర్త్ 5th month డేట్ అన్నమాట, 1962. 1962. మరొకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 10/5/1962 అండి. 10/5/1962. ఓకే, సమయం చెప్పండి. సమయం తెలియదండి, అప్పుడు మా అత్తగారు అవన్నీ రాయలేదు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అంటే ఏ సమయం అంటే మార్నింగ్ కానీ మధ్యాహ్నం అవన్నీ కూడా ఏం గుర్తులేదు. అంటే అప్పుడు డాక్టర్ సాయి కుమార్ గారు సాయినాథ్ అని పేరు పెట్టారన్నమాట. సో మేము సప్తదిశ నక్షత్రం చూసుకుంటాం. పుట్టింది ఆయన ఎక్కడండి? సికింద్రాబాద్ అనే ఇంకా వేరే ప్లేస్? సికింద్రాబాద్ అండి. ఓకే అండి, మీరేం అడగాలనుకుంటున్నారు? లేదు, సికింద్రాబాద్. ఏమి క్వశ్చన్ ఏమి అడగాలనుకుంటున్నారు గురువు గారిని? అంటే అతనికి ఇప్పుడు కొంచెం ఆరోగ్యం కూడా కొంచెం బాగుండదు అప్పుడప్పుడు. ఓకే, అన్ని అంటే ఇన్ఫ్లుయెన్స్ అన్ని బాగున్నా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోండి కరెక్ట్ వేలా. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి, రాజశేఖర్ గురువు గారితో. ఓకేనమ్మా, సాయినాథ్ గారి జాతకం చూసినప్పుడు యాక్చువల్గా మీరు శతభిష నక్షత్రం అంటున్నారు, 10th May 1962 చెప్తున్నారు. కానీ ఆ రోజు శతభిష నక్షత్రం లేదమ్మా, పుష్యమి నక్షత్రం ఉంది. పుష్యమి నక్షత్రం 3వ పాదం జరుగుతూ ఉంది, అంటే పుష్యమి నక్షత్రమే ఉంటుంది. కర్కాటక రాశి జాతకులుగా మీ వారిని చెప్పుకోవచ్చు. జాతక చక్రంలో ముఖ్యంగా చంద్ర రాహుల కలయిక, శనికేతువుల కలయిక, చంద్రత్వ అష్టమ స్థానంలో గురుడు, ఈ ఫలితాలే ఎక్కువగా మీ యొక్క హస్బెండ్ యొక్క జాతకాన్ని నిర్దేశిస్తున్నాయి. ఈ చంద్ర రాహుల కలయిక వల్ల ఏంటంటే మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. లేనిది ఎక్కువగా ఊహించుకోవటము, లేకపోతే తనను తాను తక్కువ అంచనా వేసుకోవటము, ఇవన్నీ కూడా ఉంటాయి. శనికేతువులు కలయిక ఉండటం వల్ల మొండితనం కూడా ఉంటుంది. తాను ఏదనుకుంటారో అదే కరెక్ట్ అని చెప్పి ఆయన అదే ఫాలో అవుతారు, కానీ ఎవరు చెప్పిన మాట వినరు. సో ఈ జాతకంలో గురుడు కూడా కొంచెం వీక్గా ఉండటం వల్ల ధనం కూడా కొన్ని ఫ్రెండ్స్ని నమ్మటం, లేకపోతే తెలిసి లాస్ వస్తుందని తెలిసి కూడా కొన్ని వెంచర్స్ చేసి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవటం, ఇవన్నీ కూడా జరిగి ఉండాలి. యాజ్ ఆఫ్ నౌ నమ్మేస్తారు, అదే చెప్తున్నాను కదమ్మా. సో మీరు ఒకసారి కలవండి అమ్మా, పర్సనల్గా కలిస్తే నేను మీ వారికి మంచి సొల్యూషన్ అనేది చెప్తాను. ప్లానటరీ పొజిషన్స్ గురించి క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడికి రావాలండి? మన ఆఫీస్ అడ్రస్ మీరు ఫోన్ చేసి కనుక్కోండి అమ్మా, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేయండి, మీకు అడ్రస్ అంతా చెప్తారు. దిల్సుఖ్ నగర్ లో ఉంటుంది మన ఆఫీస్. మాల్తి గారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదండి, ఆ నెంబర్స్ లో ఏ నెంబర్ కి కాల్ చేసినా ఆఫీస్ అడ్రస్ చెప్తారండి. రైట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. ప్రేక్షకులు మరొకసారి మనం, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాము, మీకు డేట్ ఆఫ్ బర్త్ అలాగే టైము, తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకుని నేరుగా కాల్ చేసినప్పుడు టైం అనేది వృధా కాకుండా ఉంటుంది. రాజశేఖర్ గురువు గారు, మీరు శశ మహాపురుష యోగం గురించి చేస్తూనే ఉన్నారు, మనకి కాల్స్ వస్తూనే ఉన్నాయి, కానీ దాని గురించి కొంచెం వివరంగా చెప్తే. ఓకే, ఎక్కడ మనకి ఛాన్స్ లేదండి. హలో హలో, నమస్కారం అండి. రూలింగ్ ప్లానెటరీ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందాం అనుకున్నాను మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే టైం అవన్నీ కూడా వివరంగా చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫిబ్రవరి 5వ తేదీ 1984 అండి. ఈవినింగ్ 4:30 నుంచి 5:30 లోపు అండి. 1984 అండి? అవునండి. ఈవినింగ్? ఈవినింగ్ 4:30 నుంచి 5:30 వరకు అండి. 4:30 to 5:30? అవునండి. ఓకే అండి, ఎక్కడ పుట్టారండి శ్రీనివాస్ గారు? నేను మోతీ నగర్ లో ఉన్నా అండి. అంటే బర్త్ అనేది మోతీ నగరేనా? కాదు కాదండి, ప్రకాశం జిల్లా కందుకూరు అండి. అది అడిగిందండి, ప్రకాశం జిల్లా. అవునండి. ఓకే అండి, ఏం చేస్తుంటారు శ్రీనివాస్ గారు మీరు?
శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు? నేను ఉద్యోగం చేస్తున్నానండి, జాబ్ అండి. ఓకే అండి, ఏ ఏ సమస్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారిని? విదేశీ ప్రయాణం గురించి కనుక్కుందాం అని చేస్తున్నానండి. ఓకే అండి, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరా? అవునండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం సార్, నా పేరు శ్రీనివాస్ సార్. ఓకే, మీ జన్మ నక్షత్రం పూర్వభాద్ర 4వ పాదం అండి. పూర్వభాద్ర 4వ పాదం అండి. మీన రాశి, కర్కాటక లగ్న జాతకులు మీరు. ఓకే, మీ యొక్క జాతక చక్రం గనక పరిశీలన చేసినప్పుడు ముఖ్యంగా మనకి చంద్రాది యోగం అనేటటువంటి మంచి యోగం ఒకటి ఉంది. ఓకే సార్. ఈ చంద్రాది యోగం ఒకటి ఉంది, దాంతో పాటుగా హంస మహాపురుష యోగం ఉంది, దాంతో పాటుగా బుధాదిత్య యోగం ఉంది, శశ మహాపురుష యోగం ఉంది. మంచి యోగాలన్నీ ఉన్నాయి, కానీ ఉన్నటువంటి స్థితులు అంతగా బాగాలేదు. 6వ స్థానంలో పడిపోయినాయి. దానివల్ల ఏం జరుగు, 6వ స్థానంలో గురు శుక్రులు ఉండటము, 7వ స్థానంలో రవి బుధులు ఉండటము జరిగింది. కుజశనులు కలయిక ఉంది, గ్రహయుద్ధం ఏర్పడుతూ 4 డిగ్రీస్ దూరంలోనే ఉన్నారు. గ్రహయుద్ధంలో శనేశ్వరుడు గెలిచాడు ఇక్కడ. సో ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే మనకి ఎక్కువ స్ట్రగుల్ అనేది ఉంటుంది. ప్రతిదానికి స్ట్రగుల్ అవుతూ ఉండాల్సినటువంటి అవసరం, ఫస్ట్ అటెంప్ట్ లోనే కొన్ని పనులు జరగకుండా ఉంటూ ఉంటాయి. కానీ వీటికి ఎక్కువగా డెవలప్మెంట్ ఇచ్చేది మీకు చంద్రాది యోగం అనేది మాత్రం సపోర్టివ్ గా మంచి సపోర్ట్ ఇస్తుంది. సో దానికి సంబంధించి ఒక కనక పుష్య రాగము, ఒక మూన్ స్టోన్ విడివిడిగా ధారణ చేయండి. కనక పుష్య రాగము, మూన్ స్టోన్ అంటే చంద్రకాంత మణి, ఇవి రెండు విడివిడిగా ధారణ చేయండి. ల్యాండ్స్ అవి కొనేటప్పుడు చాలా కాన్షియస్ గా ఉండండి, ఎందుకంటే లిటిగెంట్ ప్రాపర్టీ కొనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మీకు. ప్లస్ ప్రాపర్టీస్ విషయంలో కూడా మీకు ఏమైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి వెళ్ళి చూసుకుంటూ ఉండండి. అంటే ఏంటంటే ఎవరైనా ఆక్యుపై చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీకు ఓవరాల్ గా చూసుకున్నప్పుడు గ్రహస్థితిలో రేపు మే తర్వాత నుంచి మీకు అనుకూలమైన గ్రహస్థితి ఏర్పడుతుందండి. మీరు ఎక్కువగా మీరు శివుడికి ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి, ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ ఉండండి, చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు ఏర్పడతాయండి. శుభమండి. ప్రేక్షకులకి నేరుగా లైవ్ లో మాట్లాడలేకపోయామనే బాధ అనేది అవసరం లేదు, ఎందుకంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ కి నేరుగా కూడా కాల్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. గురుగారు ఇప్పుడు మళ్ళీ మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు శారద అండి. శారద గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి అండి. ఓకే అండి, పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? పాప పేరు శ్రావ్యా అండి. శ్రావ్యా, అవునండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 17/9/1994. 1994. సమయం చెప్పండి. మధ్యాహ్నం 1:45. మధ్యాహ్నం 1:45. ఎక్కడ పుట్టారండి పాప? అమలాపురం అండి. అమలాపురం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప లైఫ్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ లైఫ్, స్టడీస్ అవి ఎలా ఉంటాయి టోటల్ గా? ఓకే అండి, 94. గురు గారితో మాట్లాడండి. అలాగే మాట్లాడండి. నమస్తే అమ్మ శారద గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ శారద గారు. మా పాప గురించి తెలుసుకుందామనండి. మా పాప లైఫ్, మ్యారేజ్ లైఫ్, స్టడీస్ అది ఎలా ఉంటుంది? ఓకే, మీ పాప శ్రావ్య జన్మ నక్షత్రం ధనిష్ట నక్షత్రం అమ్మ. ధనిష్ట నక్షత్రం 3వ పాదం కుంభరాశిలో పుట్టింది పాప. అదేవిధంగా జన్మలగ్నం వచ్చేప్పటికి ధనుర్లగ్నము. ప్రస్తుతం గురు మహర్దశ స్టార్ట్ అయింది పాపకి. గురు మహర్దశ 16 సంవత్సరాలు ఉంటుంది. గురు, రాహు, శుక్రులు కలిసి లాభస్థానంలో ఉన్నారు. గురు రాహుల కలయిక వలన ఇక్కడ ఏం జరిగిందంటే గురు చండాల యోగం ఏర్పడింది. కొంచెం గురువుకి రాహుకి సంబంధించినటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా పాటిస్తూ ఉండండి. 10th రవి బుధులు కలిసి బుధాదిత్య యోగం ఒకటి ఏర్పడింది. ప్రొఫెషనల్గా బిజినెస్ పరంగా కూడా మన గవర్నమెంట్ జాబ్, ఐఏఎస్ లాంటివి కూడా పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు 7వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కోపం ఎక్కువగా ఉంటుంది అమ్మాయికి. ఆ కోపము నోటికి వెంటనే ఏమొస్తే అది మాట్లాడేస్తూ ఉంటుంది, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఆ నోటి వలన ఈ అమ్మాయి కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ శశమహాపురుష యోగం కూడా ఉండటం జరిగింది ఈ అమ్మాయి జాతక చక్రంలో. ఫ్యూచర్ అంతా బాగుంది, పోస్ట్ మెరిటల్ లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే నోటిని ఎంత అదుపుగా యూజ్ చేస్తే ఆ అమ్మాయికి ఇట్ విల్ ట్రాన్స్లేట్ మనీ అనేది మనం చెప్పుకోవచ్చు.
అంటే ఏంటంటే పెద్దల్ని గౌరవించటం, చూసి ఆచితూచి మాట్లాడటం లాంటివి చేసుకుంటే ధనయోగం అనేది ఈమెకు ఉన్నటువంటి యోగం ఇంకా డబుల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అమ్మాయికి సజెషన్గా మీరు చెప్పండి. చెప్పినట్లయితే చాలా బాగుంటుంది. ఈ గురు మహర్దశ అంతా కూడా అమ్మాయికి బాగుంటుంది అమ్మా. ఇప్పుడు అంతా టర్నింగ్ పాయింట్ ఉంది, కమింగ్ 4-5 ఇయర్స్ చాలా బాగుంది. కొంచెం కాకపోతే ఏంటంటే గురు రాహులకు సంబంధించిన పరిహారాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే ఏంటంటే మిస్లీడ్ అవ్వడానికి, కొన్ని అనుకోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడానికి, లేకపోతే మన మ్యారిటల్లో కొంచెం ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మ్యారేజ్ రిలేటెడ్ కూడా కొంచెం వాటి పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఒక కనక పుష్యరాగం కుడి చేతి చూపుడు వెలికి ధారణ చేయించండి. దాంతోపాటుగా ఒక కెంపు అంటాం మనం, రూబీ అంటాం, అది ఒక 3 క్యారెట్స్లో కుడి చేతి ఉంగరపు వెలికి ధారణ చేయించండి. శాస్త్రోక్తంగా లైఫ్లో చాలా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయమ్మా. శుభమమ్మా. సరదాగా చెప్పినట్లుగా పాటించండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి నేరుగా కాల్ చేసి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవాలనుకున్నప్పుడు గురుగారు అపాయింట్మెంట్ కొరకు నేరుగా కాల్ చేయొచ్చండి. అదేవిధంగా మీరు ఫోన్ చేసినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, సమయం, పుట్టిన ఏ ప్లేస్లో పుట్టారు ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకుని ఆ తర్వాత నేరుగా కాల్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా టీవీ వాల్యూమ్ను తగ్గించి లేదా టీవీకి దూరంగా ఉండి మాట్లాడితే ఇంకొంచెం బాగుంటుంది. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? నా పేరు పవన్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. పవన్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1987. సమయం చెప్పండి. సాయంత్రం 4:33 అండి. 33 నిమిషాలకు సాయంకాలం. ఎక్కడ పుట్టారండి? వైజాగ్ డిస్ట్రిక్ట్ అండి. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వైజాగ్ వైజాగ్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారికి వివరించండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి పవన్ గారు. సార్ నమస్తే సార్, నేను పవన్ సార్, రాజపల్లి పవన్ కుమార్ అండి. ఓకే సార్, నా డేట్ ఆఫ్ బర్త్ 27 తీసుకున్నాను. మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు? అదే ఇప్పుడు నేను ప్రెజెంట్ ఒక లోన్ తీసుకుని నేను జాబ్ చేస్తున్నానండి కలర్ ల్యాబ్. ఓకే, లోన్ తీసుకుని జాబ్ చేస్తూనే అదర్ సైట్ కింద ఫోటో కెమెరా వీడియో కెమెరా తీసుకుని బిజినెస్ పెట్టాలి అని అనుకుంటానండి. ఓకే, అందులో నేను ఆ బిజినెస్ చేసి లాస్ అయ్యి జాబ్ వచ్చాను అనమాట. మళ్ళీ ఇప్పుడు ఆ లోన్ తీసుకుని చేయడం ఎంతవరకు కరెక్ట్, తీసుకుంటే సక్సెస్ అవుతుందా, కన్ఫ్యూజన్ అండి. ఓకే ఓకే ఓకేనండి. పవన్ గారు మీ జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్రం అండి, 3వ పాదం వృషభ రాశి జాతకులు. మీరు పుట్టినటువంటి లగ్నం వచ్చేపటికి మీకు ధనుర్ లగ్నంలో పుట్టారు. ప్రస్తుత దశ రాహువులో బుధుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. మీ జాతక చక్రంలో పంచమంలో గురుని యొక్క స్థితి, చతుర్థ రాహువు, దశమంలో కేతువు, వ్యయస్థానంలో శనేశ్వరుడు, షష్టంలో చంద్రుడు, సప్తమంలో బుధ శుక్రులు ఉండటం, అష్టమంలో రవి కుజులు ఉండటం జరిగింది. మీ జాతక చక్రంలో మెయిన్గా ప్రాబ్లం ఎక్కడుందంటే రవి కుజులు అష్టమ స్థానంలో పడిపోవడం, అంటే భాగ్యాధిపతి అష్టమంలో పడటం. ఇది చాలా ప్రాబ్లమేటిక్ కాంబినేషన్. దాంతోపాటుగా పంచమాధిపతి కూడా అష్టమంలో పడ్డాడు. పంచమాధిపతి అంటే ఎవరంటే పూర్వ పుణ్యస్థానము, అంటే గత జన్మలో మనం చేసిన పుణ్యము పాపం తాలూకా ఇంపాక్ట్ని సూచించేటటువంటి స్థానం. అక్కడ గురుడు ఉన్నా కూడా మీకు తెలిసి తెలియక కొన్ని వేరే వారి యొక్క ల్యాండ్స్ని ఎక్వైర్ చేయటం కానీ, లేకపోతే మీ తోబుట్టువులని కానీ సంతానానికి కానీ ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించినటువంటి జాతకంగా గత జన్మలో జరిగింది నేను చెప్తున్నాను. ఆ స్థానం అట్లా ఉంటూ తండ్రికి సంబంధించిన పైతృక రుణాలు కానీ, లేకపోతే ఇవి కూడా పితృశాపం కూడా ఉన్నటువంటి జాతకంగా చెప్పుకోవచ్చు. కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది. ఒక్కసారి వీలైతే మీరు స్టార్ట్ చేయబోయే ముందు ఒకసారి కలవండి, మనం క్లియర్గా మాట్లాడదాం. ఇంకా చెప్పాల్సిన జాతకం చాలా ఉంది. ఈలోపు ఒకవేళ వీలుంటే ఒక కనక పుష్యరాగం ఒకటి ఇమీడియట్గా ధారణ చేయండి. అది మీకు చాలా 100 ఏనుగుల బలాన్ని ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా ప్రాబ్లమ్స్ అవును. ఓకే,
అందువల్ల చేయొచ్చా చేయకూడదా అని మళ్ళీ ద్వారపద్ధతిలో ఉన్న తర్వాత కరెక్ట్ అవుతావా లేదా అని ఒక భయం అనమాట. దానివల్ల నేను డిసైడ్ అవ్వలేకపోతున్నాను. అర్థమైందండి. ఒకసారి పర్సనల్గా కలవండి. ఏంటంటే ఇది అంత ఈజీగా చెప్పేసేటటువంటి సిస్టమ్ కాదు. మీరు అది స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని చిట్కాలు పరిహారాలు ఇటువంటివి ఉంటాయి. అవి స్టార్ట్ చేసుకొని చేసుకుంటే యు విల్ నాట్ ఫెయిల్యూర్ ఫెయిల్ అవ్వకుండా అట్లీస్ట్ మీకు లైఫ్ అనేది డెఫినెట్గా సక్సెస్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి రవి కుజులకు సంబంధించిన పరిహారాలు చేయాల్సిన అవసరం ఉంది. కాలసర్ప దోషం ఉంది జాతక చక్రంలో, ప్లస్ అష్టమంలో రవి కుజులు, షష్టంలో చంద్రుడు కూడా ఉన్నాడు. సో ఇటువంటి గ్రహస్థితికి కొంచెం పర్సనల్గా మాట్లాడితేనే కరెక్ట్ అండి. మీకు ఫోన్ అపాయింట్మెంట్ కూడా అవైలబుల్ ఉందండి. మీకు ఫోన్ అపాయింట్మెంట్ కూడా అవైలబుల్ ఉంది. ప్రస్తుతానికి ప్రస్తుతానికి అంటే మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు ఎక్కువగా చేయండి. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు సందర్శన చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేయించండి. ఇవి చేస్తే కొంతలో మార్పు అనేది ఉండడానికి అవకాశం ఉంటుందండి. శుభం. కనకపుష్పరాగం ఒకటి పెట్టుకోండి. చూపుడు వెలిగి ధారణ చేయాలి. త్రీ క్యారెట్స్ ఉండాలి. అవునండి. గోల్డ్ అండి సిల్వర్? గోల్డ్ ఆర్ సిల్వర్ మీరు ఎందులోనే పెట్టుకోవచ్చు. రాజశేఖర్ గురు గారు, మనకి ఈరోజు ఇంతటితో సమయం అయిపోయిందండి. మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం. శాస్త్రీయ సలహా ఒకటి చెప్తాం. చివరిగా మీరు మా ప్రేక్షకులకు ఇచ్చే ఒక సలహా. యాక్చువల్గా మీకు ఎవరైతే జాతక చక్రం ఇప్పుడు మనం జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్లో చెప్పేస్తున్నాము. కాకపోతే ఏంటంటే పర్సనల్గా కలిసినప్పుడు ప్లానటరీ ఇండివిడ్యువల్ పొజిషన్స్, 12 హౌజెస్ మనం కనుక ముఖేష్ అంబానీకి చూసినప్పుడు 1000 కోట్లు ఉన్నాయి ఆయన భాగ్యస్థానంలో. ప్రతి వ్యక్తికి కూడా భాగ్యస్థానం అదే ఉంటుంది. మరి ఆ భాగ్యస్థానంలో ఎన్ని కోట్లు ఉన్నాయి తెలుసుకోవాలి అంటే దాన్ని గేస్ చేయాలి. ఆ గేస్ చేయాలి అంటే మీరు పర్సనల్గా కలిసినప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు, అదేవిధంగా ఈ చెప్పించుకోకపోతే ప్రాబ్లం ఏంటి అని కూడా మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏం జరుగుతుందంటే ఇక్కడ ముఖ్యంగా ఒక 5 ఇయర్స్ జరిగేటటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో కలవటం మూలకంగా కొన్ని పరిహారాలు చెప్పడం రత్నధారణ వల్ల నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అయిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. స్ట్రెస్ లేకపోతే ఇటువంటి అన్నీ కూడా దూరం చేసుకొని లైఫ్లో మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇమ్మీడియట్గా ఒక 30,000-40,000 ఉన్న స్టార్టింగ్ శాలరీ రావాల్సినటువంటి వ్యక్తులకి 80,000-1 లాక్ స్టార్ట్ అయినటువంటి లైఫ్స్ కూడా ఎన్నో ఎంతోమంది నన్ను కలవటం జరిగింది. ఎన్నో వందల మందికి మనం సజెషన్స్ ఇవ్వటం జరిగింది. చాలా డెవలప్మెంట్ సక్సెస్ అనేది చూడటం జరిగింది. సో ఒక్కసారి వీలైనట్లయితే ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళకన్నా మెయిన్ కుటుంబ పెద్ద అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక బాగోకపోయినా, లేకపోతే ఎవరో ఒకళ్ళ ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు ఉండటం వల్ల మిగిలిన వాళ్ళు సక్సెస్ని ఎంజాయ్ చేయకపోవటం ఇటువంటివి ఉంటాయి. సో ఆ ప్రాబ్లంలో ఉన్నవాళ్ళు కలవటం వల్ల ఏంటంటే ఇమీడియట్ రెమెడీ, ఒక క్రానిక్ డిసీజ్గా మార్పు చెందక ముందే మనం మెడికేషన్ అనేది స్టార్ట్ చేయటం వల్ల లైఫ్లో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ని చూడటానికి, గోల్డ్ టైం చూడటానికి అవకాశం అనేది ఉంటుంది. శుభం అండి. విన్నారు కదండి గురుగారు చెప్పిన విలువైన విషయాలను. మరి మరొక కార్యక్రమం మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.